ఏ బయటి విషయము వలన విషయ సుఖముల కొరకు లోపల మనసు కదలకుండా చేసి నిలబెట్టి ఏకాగ్రతనిచ్చి మనసు భగవంతుని యందే నిలబడేటట్టు చెయ్యగలిగిన శక్తి స్వరూపము ఏది ఉన్నదో ఆమె అర్గళ. ఆమెయే నువ్వు చెయ్యగలిగినంత చేసావు, భక్తితో కూడిన కర్మాచరణము చేసావు, దీనికి ఫలితము నీకు పాత్రత అర్హత కలిగింది. ఇదిగో నీకు జ్ఞానం ఇస్తున్నాను, దీని వలన నీకు విడుదల. ఇప్పుడు ఆమెయే బారుమాను తీసేసి గడియ తీసి తలుపులు తీసి వెళ్ళిపోతుంది. విడుదల, తలుపులు తీసి బయటికి పంపించేస్తే తలుపులు వేసి కూర్చోబెట్టేది ఎందుకు? చిత్తశుద్ధి కొరకు. తలుపులు తీసి పంపేది ఎందుకు? ఇక మళ్ళీ రాకుండా ఉండవలసిన అవసరము కొరకు. శాశ్వత విడుదల మోక్షము. కాబట్టి ఇప్పుడు ఆ గడియ వేయాలన్నా గడియ తీయాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఆవిడ చేతిలో. ఆవిడ ఆ గడియ వేసిందనుకోండి, ధరించడానికి కావలసినటువంటి వ్యవస్థని పొందాడు. ఒకవేళ ఆవిడ ఆ గడియ వేసి తీసి బయటికి పంపించేసిందనుకోండి, వాడు విడుదల పొందాడు. ఆవిడ గడియ ఇయడం మానేసిందనుకోండి, ముందు గడియ ఇయలేదు ఆవిడ. నీ ఇష్టం తిరగవే అంది. బయటవన్నీ లోపలికి వస్తుంటాయి, దుమ్ము ధూళి అన్నీ పడుతుంటాయి లోపల. ఈ చెత్తంతా పట్టుకు తిరుగుతుంటాడు, విషయ సుఖముల లంపటత్వమును పొందుతాడు ధర్మాన్ని వదిలిపెట్టి. ఇక వాడికి బయటికి వెళ్ళడం అన్న మాట తెలియదు. అసలు మోక్షద్వార కవాట పాట నకరీ, అసలు విడుదల అన్నది ఇవ్వడానికి అమ్మా బారుమాను తీయగలిగిన దానికి నువ్వు ఒక్కదానివే. వేసినా నువ్వే, తీసినా నువ్వే. నీ పాదములు పట్టుకున్నాడు, కదలికలు లేకుండా ఎలా ఉంటాడు? అంటే ఉంటాయి కదలికలు, కానీ ఏమైపోతాయి? ఈశ్వరానుగ్రహము కొరకు ఈశ్వరుని వైపుకి తిరిగిపోతాయి. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్టుకులు చుట్టుకులు శేషసాయికి బ్రొక్కు శిరము శిరము విష్ణును ఆకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభి నీదవు చెప్పెడు గురుడు గురుడు అడి చేరుమని ఎడి తండ్రి తండ్రి. ఏది చేసినా భగవదర్పణంగా భగవత్ కార్యంగా చేస్తాడు తప్ప నా కొరకు చేసుకుంటున్నానన్న భావన కాదు. అది శుద్ధి చేస్తూ ఉంటుంది, ఎప్పుడు శుద్ధి చేసి పాత్రతనిస్తూ ఉంటుంది. నిద్రపోతున్నాడు, ఈ నిద్ర ఇచ్చేది ఎవరు? పడుపు వేసుకుంటే నిద్ర వస్తుందా? లేకపోతే ఏదో గాలి వేయడానికి సౌకర్యం పెట్టుకుంటే నిద్ర వస్తుందా? దోమలు రాకుండా అమెరికా పెడితే నిద్ర వస్తుందా? తలగడ పెట్టుకుంటే నిద్ర వస్తుందా? ఏమీ లేకపోయినా రైలు ఎక్కినా నిద్ర వస్తుంది ఒకరికి. నిద్రకి సుఖంతో సంబంధం ఏముంది? భౌతికంగా బయట చేసే ఏర్పాటుకి ఇన్ని ఉన్నా నిద్ర పట్టకపోవచ్చు ధృతరాష్ట్రుడు లాంటి వాటికి. నిద్ర పట్టాలి అంటే ఆమె అనుగ్రహం ఉండాలి. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆమె అనుగ్రహం ఉందనుకోండి, కంటి నిండా నిద్రపోతాడు. హాయిగా సుఖంగా నిద్రపోయి తెల్లవారేటప్పటికి మళ్ళీ సంతోషంగా లేచి ఉత్సాహంగా కార్యక్రమాలు చేస్తాడు. ఇప్పుడు ఆ తల్లి నిద్రారూపంలో ఉండి అందరికీ కూడా కావలసినటువంటి సమస్తమైన అనుగ్రహాన్ని కటాక్షిస్తోంది. అయినప్పుడు నిద్రపోతే ఆమె అనుగ్రహం, నిద్రలేస్తే ఆమె అనుగ్రహం, తింటే ఆమె అనుగ్రహం, జీర్ణమైతే ఆమె అనుగ్రహం, అన్నీ ఆ తల్లి అనుగ్రహం కాకుండా ఎలా ఉన్నాయి? అన్నీ ఆమె అనుగ్రహం అని భావన చేస్తూ కదిలిన ప్రతి కదలికకి మూలంతో అనుసంధానం అవుతూ ఉంటాడు. మీరు బాగా పట్టుకున్నారో లేదో, మూలముతో కలుస్తాడు. అది దీర్ఘ పూజ, అది ఆఖరి శ్వాస వరకు ఆగద పూజ. ఆ పూజ నిరంతరము జరుగుతూ ఉంటుంది. వాడు ధన్యాత్ముడు అంటే అది ఎలా ఉంటుందంటే మీకు తేలిగ్గా అర్థమవ్వాలి అంటే ప్రహ్లాదుడికి చెప్తే అర్థమవుతుంది. పానీయంబులు త్రావుచున్ కొడుచుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదుడు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. మంచినీళ్లు తాగాడు ప్రహ్లాదుడు, కానీ నారాయణుణ్ణి తలుచుకు పొంగిపోయేవాడు. ఎలా? మంచినీళ్ళు ఎప్పుడు తాగుతావు? దాహం ఇస్తే తాగుతావు. బయట అయితే కుండలో నీళ్లున్నాయి, కుండలో నీళ్లు లేవు అంటావు. కానీ ఇక్కడ నీళ్ళు అయిపోయాయి అని ఎవరు చెప్తారు? ఎవరికి తెలుస్తుంది?
మరిచిపోతావు కూడా, ప్రాణమే పోతుంది ఒక్కసారి. కానీ లోపల ఉండి తల్లి చెప్తోంది, ఒరే అబ్బాయి లోపల నీళ్ళు అయిపోయాయి రా, దాహం రూపంలో చెప్తోంది. ప్రహ్లాదుడికి దాహం ఇయగానే అమ్మవారు గుర్తొచ్చింది, నారాయణుడు అనండి, నారాయణి అనండి. అమ్మా నాలో నీళ్ళు అయిపోయావని దాహన రూపంలో చెప్పావా, దాహం తీరడానికి నీళ్లు వినా ఇంకొకటి లేదు, ఆ నీటి రూపంలో నువ్వేనా ఉన్నావు, ఉండి నీరు రూపంలో నాకు దాహం తీరుస్తున్నావా భవాని అంటే అదే కదా, మరి నీటికి అధిదేవత, నీటి రూపంలో ఉండి దాహాన్ని తీరుస్తున్నావా. అమ్మా నువ్వు ఈ నోరు ఇక్కడ కడుపు ఇక్కడ పెట్టుంటే నా బతుకేమయ్యేది, నీరు పల్ల మెరుగు నిజము దేవుడిరుగు, ఇక్కడ నీళ్లు పోస్తున్నాను కాబట్టి కడుపులోకి ఎడుతున్నాయి, కడుపు ఇక్కడ నోరు ఇక్కడ పెడితే ఇక్కడ పోసి నీళ్లు కింద కడతాయి కానీ పైకెక్కుతాయా కడుపులోకి, దాహం ఎలా తీరుతుంది, దాహం వెయ్యగానే తాగకపోతే ప్రాణాలు నిలబడవు, అందుకని అన్నం తింటే లోపలికి వెళ్ళడానికి సమయం పడుతుంది, నీరు ఇలా పోసుకోగానే గుడుక్కుమని మళ్ళీ కడుపులోకి వెళ్ళి ప్రాణాలు నిలబడతాయి, ముఖం మీద చిలకరిస్తే చాలు లోపలికి వెళ్ళి ప్రాణాలు నిలబడతాయి. అందుకే ఆపో వా ఇదగం సర్వం అమృతం వా ఆపహ, ఇంత గొప్పగా నీటిని సృష్టించావా, ఇప్పుడు నాకు చెప్పండి ఆయన పూజకు అంతేది, ఆయన పూజకు అంతు లేదు, ఆయన ఏది చేయనివ్వండి, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ తినడానికి వెళ్ళాడు అనుకోండి, ఇంత మృదువైన నోర, ఇందులో రసాంకురములతో నాలిక, ఇంత మెత్తటి పదార్థంతో లోపల దవడలా, ఇంత కఠినమైన దంత పంక్తె, అవి పైన ఒక వరస కింద ఒక వరస, మళ్ళీ ఇందులో కొన్ని కోరగా సన్నగా ఉండే పళ్ళ, చీల్చడానికి కొన్ని, నవలడానికి కొన్ని, కొరకడానికి కొన్ని, అటువంటి దంత పంక్తె వాటికి నిప్పుండదా, నేను ఏదైనా నోట్లో పెట్టుకుంటే దంత పంక్తి నవులుతుంటే నాలుక తోస్తూ ఉంటుందా, నేను మాట్లాడుతూ తింటున్నా తప్పే అయినా తెలిసి చేస్తున్నా ఆ నాలుక మాత్రం పళ్ళ కింద పడదా, మెత్తగా అవడమా, అందులోకి లాలాజనం వచ్చి కలవడమా, అందులో మ్యూకస్ టైలిన్ అని రెండు పదార్థాలా, ఒకటి సూక్ష్మక్రిములని చంపడమా, ఒకటి జిగురుగా పదార్థాన్ని కంఠంలోంచి కడుపులోకి జారిపోయేటట్టుగా చేయడమా, ఎలా సృష్టించావమ్మా అసలు, ఎలా పెట్టావమ్మా ఇవన్నీ, ఒక ముద్ద తినడం వెనక రుచి ఒకటే నేను చూస్తున్నా, నువ్వు వెనక ఉండి ఇన్ని చూసుకుంటున్నావా నా తల్లి, పూజామందిరం అవసరం ఆయనకి అంటే, ఇంకొక ఆలోచన రాకుండా ఆయన ఏం చేయకుండా ఉండిపోతారని మీరు అనుకోకూడదు, ఆయన అన్నీ చేస్తూ ఉంటాడు మనలాగే, కానీ ఏది చేస్తున్నా మూలం అమ్మవారి దగ్గరికి వెడతాడు, కదలికలక ఆధారమును పట్టుకుంటూ ఉంటాడు.